हेलो एसीटी प्रेक्षक नमस्कार नेनु मी श्रीनिवास पब्लिक डिमांड कार्यक्रम में मोर क्रोत अंश तो मे मुझे कार्यक्रम विशेष अब ప్రజల సమస్యల ప్రభుత్వానికి ప్రభుత్వాధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకు తెలియజేస్తూ ఇద్దర్ మధ్య వారధిగా ఉండే పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం సాంప్రదాయ మత్స్యకారుల యొక్క ఇక్కట్లు రింగుల వల్ల వారు పడుతున్న ఇబ్బందులు వీరంతా గంగపుత్రులు మత్స్య సంపదే వీరి జీవనాధారం ఏళ్ల సంవత్సరాలుగా కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా సముద్రాన్ని నమ్ముకొనే జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం వీళ్ళ మధ్య ఒక అగాధం ఏర్పడింది వీళ్ళ మధ్య ఒక గొడవ వీళ్ళ మధ్య చిచ్చు రేపుతూ ఉంది రింగుల వల సాంప్రదాయ వల అనే నినాదాలతో రెండు నెలలుగా కూడా వీళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు దీనికి సంబంధించి అధికారులను కలిశారు మంత్రులను కలిశారు ఏది ఏమైనప్పటికీ వీళ్ళకి న్యాయం దొరకడం లేదు ఈ మధ్యకాలంలోనే సిద్రి అప్పలరాజు మంత్రి శ్రీనివాస్ గారితో కలిసి సమావేశం కూడా నిర్వహించారు దానికి సంబంధించి 8 కిలోమీటర్ల అవతల మాత్రమే వీళ్ళందర్నీ కూడా అంటే ఎవరైతే రింగుల వల ఉన్నారో లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళని మాత్రం 8 కిలోమీటర్ల అవతల మాత్రమే వేటకు వెళ్ళమని చెప్పి ఉన్నారు అయితే దీనిలో భాగంగా మనం చూసుకుంటే నేను జాయింట్ కలెక్టర్ వీళ్ళకి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు కేవలం వీళ్ళని కూడా పూర్తి స్థాయిలో బంద్ చేయమని చెప్పారు ఈ సాంప్రదాయ వల చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళపై ఆంక్షలు విధిస్తే బ్రతికేదలని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో చాలా మంది జాలర్లు అయితే ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఏదైతే మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అధికారులు ఏం చెప్పారు మంత్రి గారు ఏం చెప్పారు మీ డిమాండ్ ఏంటి మీ సమస్య ఏంటి అయ్యా నా పేరు నొల్లు పోతురాజు మచ్చపల్లి సంఘం జాయింట్ సెక్రటరీని అలాగే నేను వార్డు కూడా ప్రెసిడెంట్ని వైసీపీ ప్రెసిడెంట్ని అలాగే నేను 2010 నుండి కూడా ఈ రింగుల వల సమస్య చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది ఎందుకంటే 2010 లో కూడా మేము కేసులు పెట్టాము కేస్ గెలుచుకున్నాము అన్నీ జరిగాయి అన్నీ జరిగినా సరే ఈ రెండు నెలల కాలంలో కూడా ఈ రింగుల వల మళ్ళీ రావడం మొదలు పెట్టారు ఎందుకంటే సేదర్ అప్పలరాజు మచ్చకడ్డే అలాగే అవంత శ్రీనివాస్ మినిస్టర్ కూడా మచ్చకడ్డ కాదు మచ్చకడ్డ కానీ ఈ విషయాలు అతనికి ఏమీ తెలుసు మాట్లాడుతున్నారు ఒక సేదర్ అప్పలరాజు గారు మాట్లాడాడంటే ఒక మచ్చకడ్డ గనుక అతను యాటగడ్డ గనుక ఏదైనా తెలుసు గనుక మాట్లాడితే అతను మాట్లాడాలి గాని ఈ అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే ఏమీ తెలియనింది మినిస్టర్ అని నీకేం తెలుసు అనేసి మాట్లాడనీయకుండా మత్స్యకారుల్ని అలాగే సైడ్కి పెట్టడం అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మా బాధ ఏంటంటే ఒక స్థానిక కుటుంబాలు ఇవన్నీ ఎవరో ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడో వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి బేక్ వాటర్ దగ్గరికి రావడము నెట్ వేసేయడము ఆ నెట్ వేసేసిన దేని మీద చిన్న చేపలు పుట్టనీయకుండా చేసేయడము ఆ చేపలు చంపేయడము సింగిల్గా వెళ్ళిన బోట్ని కాపు కాస్తే వాళ్ళేమొచ్చి ఎందుకన్నా ఇలా చేసేస్తున్నారంటే రాయికడ్ దించేస్తానండము మరి ఇవన్నీ కూడా తెలిసిండు కూడా మా నాయకులు మా మంత్రులు మినిస్టర్లు అందరూ కూడా తెలిసిండు కూడా ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మరి ఈ విషయాన్ని ఆ సాయి రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది అలాగే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారు ఇప్పుడు సీఎం గారు మరి ఆ సీఎం గారి దగ్గరికి మా సమస్యను పట్టుకెళ్తే మా బాధ ఏంటనేది మత్స్యకారుల కంటే ఎంతో నేనున్నాను మీకెందుకు భయం లేదనేసి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది మరి ఈ సమస్యని మరి జగన్మోహన్ రెడ్డి వరకు పట్టుకెళ్తున్నారో లేదనేది నాకైతే తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీ నేను ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు వచ్చింది 56 సంవత్సరాలు ఉండి హ్యాపీగా బ్రతుకుతే ఈ రింగుల వల వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ రింగుల వల ఇమ్మీడియట్లీగా ఎత్తించేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా అవకతవకలు అవుతున్నాయి యాటగోళ్ళు కూడా ఇప్పుడు కూడా యాటకి వెళ్లకుండా ఆపేశారు నిన్నను చూస్తే నిన్న అక్కడ అడిగితే సాయి రెడ్డి గారు అన్నారు మీరు సముద్రంలో కొట్టుకుంటున్నారు అంటాను అన్నాడు లేదు సార్ సముద్రంలో కొట్టుకోవట్లేదు సార్ నేను సమాధానం చెప్పాను సాయి రెడ్డి గారికి చెప్తే ఆహా అలాగా పోతురాజు అని అన్నాడు సార్ నిజమే సార్ ఒక్కసారి మీరు కూడా మా కోసం మీరు తెలుసుకుని సార్ అని నేను మళ్ళీ అడిగాను మళ్ళీ అడిగితే మళ్ళీ ఇలాగే కారు వెనకాల తిరిగి వచ్చాను తిరిగి వచ్చి మళ్ళీ కలిశాను మళ్ళీ కలిస్తే ఏం పోతురాజు అన్నాడు ఏడు సార్ మా చేపల వల్ల అస్సలు సముద్రంలోకి వెళ్ళట్లేదు పండుగ 4 రోజులు వెళితే ఏదో జీవనోపాధి గడిస్తే మాకేదో బాగుంటుంది పండగ అని చెప్పినా సరే లేదు లేదు 3 రోజులు ఆగిపోండి అని ఆర్డర్ చేస్తాడు ఆర్డర్ చేస్తే ఇంక మరి ఒక నాయకుడు ఒక 3 జిల్లాలకి ఓ ఇన్ఛార్జి మనకి ఆడ్రేసిన తర్వాత నోపలికి వెళ్ళామంటే ఇబ్బంది పడవలసింది మా మత్స్యకారులే అందువల్ల మేము ఆగడం జరిగింది మరి ఈరోజు మీరు వచ్చారంటే మా బాధని మా బాధలన్నింటినీ మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలాగైతే తీసుకెళ్తారో నాకైతే తెలీదు
మరి ఒక మత్స్యకారి నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను కనుక దయించి మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను చెప్పండి మీరు ప్రధానంగా మీ సమస్య ఏంటి మీకున్న ఇబ్బందులు ఏంటి మీకు పరిష్కారానికి ఏం కావాలి మా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కరించి నా పేరు సురకల జైకుమార్ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ని అయ్యా మా సమస్యలు చాలా దుర్భరమైనవి ఎందువల్లంటే మేము కనీసం 4500 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ విశాఖపట్నంలోనే జీవనోపాధి చేసుకుంటూ ఈ పోర్ట్ కూడా అప్పుడు లేదు సార్ అప్పటి నుంచి కూడా మా జీవనోపాధి చేస్తూ ఇక్కడ మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడే బతుకుతున్నాం ఇక్కడే బతుకుతూ కాలం ఇలా వెళ్ళబుచ్చుతూ ఈ పోర్ట్ వాళ్ళు కూడా మమ్మల్ని అంచెలంచెలుగా తగిలికొచ్చి ఈ రాగ్బండ్ ఏరియా అనే ఏరియాని ఇప్పుడు మేము ఉండే ఏరియా రాగ్బండ్ ఏరియా సార్ ఈ రాగ్బండ్ ఏరియా దగ్గరికి తరలించి ఉన్నారు అయితే వీళ్ళు ఆలు ఏడు చెప్పారంటే మమ్మకు మీరు ఈ పక్కపక్కల వ్యాట్ చేసుకున్నా సరే మీకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి వాసుదేవరావు గారు ఉన్నప్పుడు అంటే అతను కమాండర్ సార్ ఆ కమాండర్గా ఉండేటప్పుడే ఈ భర్త కట్టి మీకు ఎటువంటి హాని కలగనవము మిమ్మల్ని సక్రంగా చుట్టుపక్కల వ్యాట్ చేసుకొని ఇస్తాము అని చెప్పి తీరామోసి ఒక్క 6 నెలలు పోయిన తర్వాత మమ్మల్ని కర్రలతోటి రాళ్లతోటి కొట్టి చిత్రహింసలు పెడుతున్నారు సార్ ఈ సెక్యూరిటీ వాళ్ళు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు సిఎస్ఎఫ్ వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు ఇప్పుడు కూడా లోపలికి మమ్మల్ని అలాగా బ్రేక్ వాటర్ ఇలా పక్కకి వెళ్తే చాలు సార్ రాళ్లతోటి కర్రలతోటి చితకబాతున్నారు సార్ ఆ బాధలు భరించుకొని ఉంటూ ఇక్కడ ఏదో జీవనోపాధి చేద్దాం అనుకుంటే ఈ రింగుల వల్లనే వాళ్ళు ఈ యొక్క 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ రింగుల వల్ల తయారు చేశారు సార్ తయారు చేసే ముందే మాకు ఎలా ఉండేది తెలుసు సార్ సంపద విపరీతమైన పుష్కలంగా ఈ దరి ఒడ్డు నుంచి చూస్తే మాకు చాలా దీనిగా కనిపించింది సార్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళతో గొడవలు ఆడుతూనే ఉన్నాం సార్ ఎందువల్లంటే మాకు జీవనోపాధి సరిగ్గా అవడం లేదు సార్ ఎందువల్ల ఒక రోజు తింటే ఒక రోజు పస్తున్నట్టుగే అలాంటి పరిస్థితి మాకు ఈ రింగుల వల్ల కలుగుతుంది సార్ దీనికి మీరు స్పందించి ఈ రింగుల వల్లని ఆపడానికి జీవో తప్పనిసరిగా ఇప్పించి మా కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సార్ అలమటించిపోతున్నారు సార్ ఎవ్వరు కూడా ఈ ఫిషింగ్ హార్బర్లోని ఈ మన యొక్క ఏడీ ఆఫీస్ ఉంది సార్ ఆ ఫిషరీస్ ఏడీ వారు ఏది అది పట్టించుకోరు సార్ హాఫ్ ఇంచీ కంటే తక్కువ ఉన్నకను ఆపుతానన్నారు అది దాన్ని పట్టించుకోరు సార్ ఈ రింగులలో మాత్రము చాలా చాలా దుర్భరమైన పరిస్థితి మాకు చేస్తుంది సార్ ఎక్కడ బట్టి అక్కడే ఎక్కడికి వచ్చిన చేప కనిపిస్తే అక్కడ రింగులలో చుట్టేయడము లాక్కి వెళ్ళిపోవడము టన్నుల టన్నుల చేపలు వాళ్ళు దోసుకుపోతే ఈ సాంప్రదాయ మత్స్యకారులు ఈ పీద మత్స్యకారులు ఏ విధంగా బతుకుతారో మాకే తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం సార్ పిల్లల్ని కూడా చదివించుకోకుండా చదివించుకోలేని పరిస్థితిలోనే మా పేద మత్స్యకారులు ఉన్నారు సార్ ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండే ఈ జీవనం గడుపుతున్నాము వాళ్ళు వచ్చిన సంపదల్లో వాళ్ళు దోసుకుపోతుంటే ఈ పేద మత్స్యకారులు ఏ విధంగా బతుకుతారో ప్రధానంగా చెప్పండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి పరిష్కారం కోసం ఏం అడుగుతున్నారు నా పేరు వలసిడి తాతాజీ శ్రీ మత్స్యపారి సంఘం వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి అయ్యా గత 2 నెలల నుండి మీకు తెలిసిన విషయమే ఈ విషయం రింగు వాళ్ళ కోసం గొడవలు అవుతున్నాయి ఆర్గ్యుమెంట్లు అవుతున్నాయి వాళ్ళకి మాకనేది అసలు ఈ రింగు వాళ్ళది అనేది ఫస్ట్ పలు అసలు వీళ్ళది కాదండి ఎక్కడి నుంచి ఇతర దేశస్తులు తెచ్చుకున్న రింగులు వాళ్ళది వీళ్ళదైతే కాదు ఒక ఆస్వామి 15 మంది 20 మందిని తెచ్చుకొని వేడ చేసుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ సాంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి లేకుండా చేస్తున్న వలిది ఈ వల అనేది సాంప్రదాయ మత్స్యకారులకి లేక జీవితం జీవనోపాధి లేకుండా చేస్తున్న వాళ్ళది ఇది స్థానిక మత్స్యకారులు కానీ సాంప్రదాయ మత్స్యకారులు కానీ వాడే వల అయితే కాదు అందులో జేడీ ఫిషరీస్ కూడా ఈ వలకి లైసెన్స్ మేము ఇవ్వలేదు సార్ జేడీ ఫిషరీస్ లైసెన్స్ ఇచ్చింది ఓన్లీ బోడికి తప్ప వలకైతే కాదు ఏ వలకు కూడా రింగులు వల అనే కానీ ఏ వల కానీ అసలు బోటుకు అనేది జీవో అనేది ఏ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు సార్ ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళు ఏ నెట్ వేస్తున్నారో పలా నెట్టని ఫిషరీస్ వాళ్ళు చూడలేరు కాబట్టి బోర్డుకి లైసెన్స్ ఇస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర జనబలం ఉంది అనుకుంటున్నారు కానీ జనబలం పనిచేదయ్యా రింగుల వాళ్ళ విషయంలో ఎవరికైనా సరే
ఒక అవంతి శ్రీనివాస్ గారు అయినా సరే లేకపోతే వెనకాల వచ్చిన కొండబాబు అయినా సరే ఎవరికైనా సరే చెప్తుంది ఏంటంటే జనబలం ముందు ధనబలం కనబడదు. ఈరోజు పొలిటికల్ లీడర్ అవ్వాలన్నా సరే పబ్లిక్ లీడర్ అవ్వాలన్నా సరే జనబలం ఉంటేనే పొలిటికల్ లీడర్ అంటే జనబలం అన్న గుణబలం అన్న. ఈరోజు జనాల్ని మీరు పొట్టగూడు కొట్టేసి మీ అధికారాలు నింపుకుందామంటే అది మంచి పద్ధతి అయితే కాదు. ఎవరికైనా సరే చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనబలాన్ని నిలబెట్టండి, స్థానిక మత్స్యకారులు గౌరవమైన నిలబెట్టండి, వాళ్ళ జీవనోపాధి చూడండి ఫస్ట్, తర్వాత మీ వ్యాస మీ ఉద్దేశాలు మీరు చెప్పండి మీకు నచ్చినట్టుగా. అయ్యా అవంతి శ్రీనివాస్ గారు మొన్న వెళ్ళిపోమని చెప్పారు 8 కిలోమీటర్లు అవతల సరే వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నారు. అది చాలా మీరేదో కొత్త జీవో తెచ్చారు కాదు తప్పు సార్, అది మా పెద్దలు చెప్పినట్టుగా 1995లో వచ్చిన జీవో అది. అది ఓన్లీ మెకానిజం బోర్డులకు వచ్చిందండి, మెకానిజం బోర్డులు పెట్టి తర్వాత ఫైబర్ బోర్డుకు వచ్చింది. ఆ ఫైబర్ బోర్డుకు వచ్చింది మీరు తీసుకొచ్చి కొత్త జీవో తీసుకొచ్చారని చూపుతున్నారు మాకు, అది తప్పు సార్. అయ్యా గతంలో దాదాపు 3 మీటింగ్లు 4 మీటింగ్లు అయింది, మొన్న కూడా చిదిరి అప్పలరాజు గారితో మినిస్టర్ గారితో మీటింగ్ అయింది గవర్నర్ బంగ్లాలో. అసలు అప్పలరాజు గారు రావడానికి కారణం ఏంటి తెలిసండి మీకు, నిషేధించడానికి రావాలండి వచ్చారండి, నిషేధించడానికి వచ్చారు మినిస్టర్ గారు. ఆయనకి విస్తారమైన కమ్యూనిటీ వచ్చిన మత్స్యకారుడు ఆయన తెలుసు సాగరబాద ఏంటనేది, ఈయనకేం తెలుసు అండి నాకు అర్థం కాదు. ఒక చేప కోసం తెలుసా, ఒక పరి కోసం తెలుసా, కలిపేందుకి గులిపేందుకి తేడా తీరిన ఆయన మీరు వెళ్ళిపోండి చేసుకోండి అంతే, తీరు మత్స్యకారులకు అందరూ గొడవలు పెట్టినందుకు ఈయన వెళ్ళిపోమంటారు నాకు అర్థం కాదు. ఒక అన్నదమ్ముల కలిసి ఉండక గొడవలు పెట్టినందుకు వెళ్ళిపోమంటారు ఆయన. ఆయన వచ్చింది దేనికి, ఆపట్టడానికి. స్థానిక మత్స్యకారులు జీవనోపాధి పోతుంది, స్థానిక సంపద పోతుంది, మంచి సంపదను పోగొడుతున్నారు. ఇటువంటి దాన్ని ఉంటే పాడైపోతుంది, సంపద పాడైపోతుంది, ఇండస్ట్రీ పాడైపోతుంది, మత్స్యకారులు పాడైపోతారు, స్థానిక మత్స్యకారులు జీవనోపాధి లేకుండా పోతుంది అని దానికోసం వచ్చి ఆయన సంద పెట్టడానికి వస్తే మీరు అడ్డుగోడేసి దాని నుంచి మళ్ళీ ఏదో కొత్త జీవో తీసుకొచ్చి తీసుకొస్తే అది తప్పు సార్. దయించుకొని అది తెలుసుకొని ముస్టు ఎవరైనా సరే అధికారులైనా సరే మినిస్టర్లు అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా సరే నో ప్రాబ్లం, ఉండదు కూడా మాట్లాడుతున్నాం. కానీ మాకైతే మాత్రం సార్ ఒక జేడీ బిజినెస్ నుంచి కానీ ఒక మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఒక కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ ఏసీబీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా మాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారండి. ఎందుకంటే ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా మా శాంతియుతంగా మేము పనిచేసుకుంటున్నాం, మా కడుపు కాలిందని ఎవరి మేము కూడకు పోలేదే, ఎవరి దగ్గర గోడకు పోలేదే, వాళ్ళ దగ్గర డబ్బు ఉందని మినిస్టర్లు కొన్నామన్నారు, కొనుగోలు తెచ్చుకోండి మీద డబ్బు ఉంటే. మా దగ్గర డబ్బు లేదు, జనబలం ఉంది, ఆకలి బాధతో నిలబడుతుంది తప్ప జనబలంతోనే రెండో బాధతో మేము నిలబడలేదు సార్. మరొక విషయం చెప్పినా ఈరోజు రింగులు ఇవ్వాలనేది దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల సార్ సార్ ఉంటుంది సార్, అది ఒక దగ్గర నెట్ వేస్తే దాదాపు చిన్న పిల్ల ఎగ్గ దగ్గర నుంచి తల్లి వరకు కూడా చంపుకు వచ్చేస్తుందండి. అది చంపుకు రావడం వల్ల దాని జీవన మొత్తం అక్కడ ఒక్కసారి చంపితే సంపద పెరగాలని దాదాపు 15 నుంచి 2 నెలల వరకు సంపద పెరగదు సార్ మత్స్య సంపద అనేది, దానివల్ల మత్స్య సంపద పోతుంది. తరువాత ఆ మత్స్య సంపద అలా పోదు తీర ప్రాంతం అనేది అసలు మత్స్య సంపద అనేది లేకుండా చేస్తున్నారండి. మేము కోరుకున్నది ఏంటంటే ఈ రోజు వరకైనా ఎప్పటికైనా ఎప్పటికైనా సరే ఈరోజు అయ్యా మేము కూడా చేయగలం, ఆడ ఎక్కువ వాళ్ళు కాదు మేము తక్కువ వాళ్ళు కాదు, ఆడ మీద కొద్ది బలిసి ఉన్నాం మేము, కానీ మత్స్య సంపద పోతుంది. ఈరోజు నువ్వు చేసిన వాళ్ళు ఇదే గ్రామాలు ఇదే 16-63 గ్రామాలు 150 మంది ఇయ్యే వాళ్ళు చేస్తే తీర ప్రాంతాన్ని ఏదైనా చేప మిగులుతుందండి. ఈరోజు చంపుకు వచ్చేదో బాధితుల పరిస్థితి ఏంటి, మీరు చెప్తున్నారు ప్రభుత్వాలు మీకు ఇచ్చుతాం డబ్బులు చేసేస్తాం, రేపు మీరు చేప పెంపకం మీరు చేయగలరా, మత్స్య సంపద నిలబెట్టగలరా చెప్పండి. ఏదైనా సరే రేపు మత్స్య సంపద నిలబడాలి అంటే ఇటువంటి వలలు ఉండకూడదు, ఈ వల అనేదే ఉండకూడదు. మీరు ఏ వలన్నా మీరు వేసుకోవచ్చు, ఏలాగైనా మీరు చేసుకోవచ్చు, కానీ ఈ రింగ్ వల అనేది చాలా ఇబ్బంది పడే విషయం. అరంగులానికి 4-5 కళ్ళు ఉన్నాయి, ఆ జీవ మీకు ఎవరిచ్చారండి, అది ఆ విషయం తెలిసా మినిస్టర్ గారికి. ఈ బస్ స్టాప్లు అనండి, ఏదైనా సరే అయ్యా ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాప్రతినిధుల్ని కోరుకుంది ఏంటంటే ఈ రోజు వరకు మినిస్టర్ గారు మాకు అది మీద సహాయ సహకారం అందించారు, జేడీ గారు అందించారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహాయ సహకారం అందిస్తున్నాయి, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందిస్తున్నారు. కానీ ఒకటండి, ఎన్ని విధాలుగా అందించినా సరే ప్రభుత్వ అధికారులు అయినా సరే ఎవరైనా కోరుకున్నది ఒకటి, ఈ రింగులలో నిషేధిస్తేనే కానీ ఈ జీవితాలు బాగుండవు. లేకపోతే ఇప్పటి వరకు తీర ప్రాంతాలని చేపలు చూశారు, బ్రతుకు తెలివి లేకుండా శవాలు చూస్తారని సభాముఖంగా తెలుపుకుంటున్నారు జీవితం లేకుండా.
సార్ చెప్పండి ప్రధానంగా మీరు ఎంత కాలంగా ఇక్కడ ఇలా చేస్తున్నారు జేసీ గారు ఏం చెప్పి ఉన్నారు ఆ రోజు మంత్రి గారు మీకు ఇచ్చిన హామీ ఏంటి మంత్రి గారు హామీ ఇచ్చేటప్పుడు అంటే నేను లేను సార్ మంత్రి గారు హామీ ఇచ్చేటప్పుడు లేను కాకపోతే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పగలను సార్ నాకు ఇప్పుడు 45 ఏళ్ల దగ్గర 45 ఏళ్ల దగ్గర నేను స్థానిక మత్స్యకారును సాంప్రదాయ మత్స్యకారునండి మత్స్య సంపద తగ్గిపోతుంది మత్స్య సంపద తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు తప్ప పూర్తిగా అవగాహన లేక ఇది బినామీ పేర్ల మీద కూడా ఈ రింగుల వాళ్ళు తిరుగుతున్నాయి సార్ ఒరిజినల్ గా అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు ఆసకొలది ఆసకంతు లేదు కదండి చేశారు ఒక విషయం చెప్తున్నాను సార్ మీరు కాస్త కొద్ది టైం ఎక్కువ తీసుకోవచ్చు సార్ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా అంటే విశాఖ జిల్లా కేంద్రంగా మనకి కనీసం ఒక 30 40 మెరైన్ కంపెనీస్ ఉండివండి మెరైన్ కంపెనీస్ ఉండివి ఒకటి అంటే నాకు తెలిసింది కేరళ నుంచి వచ్చిన కేరళ ఫిషరీస్ డెవలప్మెంట్ సార్ నెక్స్ట్ తమిళనాడు నుంచి వచ్చిన తమిళనాడు డెవలప్మెంట్ ఫిషరీస్ కార్పొరేషన్ ఎదుగురు సీ ఫుడ్స్ నెక్కంటి సీ ఫుడ్స్ అంటే నవభారత్ బోల్డ్ అన్ని సార్ వీబీసీ కంపెనీలు ఇవన్నీ బోల్డ్ అన్ని ఉండి సార్ అంటే అన్ని పేర్లు నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నాను కనీసం 100కి పైగా అంటే రెక్కల వాళ్ళు అనేవారు సార్ ఈ రెక్కల వాళ్ళు నీటిలో వెళ్తూ ఎంతో అంటే నాకు ఓహ్ వచ్చిన తర్వాత మా నాన్నగారు ఐటీసీలో చేసేవారండి 1983 నుంచి 2001 2002 వరకు అందులో నేను కూడా వర్క్ చేసేవాడిని కాబట్టి నాకు ఐడియా ఉంది ఎంతో చక్కగా యాడ్ చేసుకుంటే మత్స్య సంపద తగ్గిపోయి అందరూ పెట్టిబేట సరిదేసుకొని వెళ్ళిపోయారండి పెట్టిబేట సరిదేసుకొని వెళ్ళిపోయారు దానికి కారణం ఎవరండి ఇలాగ మత్స్య సంపద తగ్గిపోబట్టి ఈరోజు మత్స్యకారుడు కూడా దారుణ స్థితిలో అంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలు చూస్తున్నారండి మత్స్యకారుల ఆత్మహత్యలు చూడవచ్చేమో భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఇవ్వలేము ఏమీ మేము దాని గురించి కూడా వివరంగా చెప్తాను సార్ చూడండి పర్లేదు దాని నాకు నాకు మీడియా గురించో ముఖం చూపించడం గురించో మాట్లాడట్లేదు సార్ నేను మా మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నాను ఆగండి ఓకే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ ఈ మత్స్య సంపద తగ్గిపోవడానికి ఒకటే కారణం కాదు సార్ శాస్త్రవేత్తలు కూడా గోల పెడుతున్నారు ఒకటి బాబు జల కాలుష్యం అయిపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సగం మత్స్య సంపద చచ్చిపోతుంది కార్బన్ ఉదర్గాల వల్ల సగం చచ్చిపోతుంది కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ కలవటం వల్ల బోల్డన్ చచ్చిపోతుంది అంటే మరి ఇంకా మిగిలేదు ఏం లేదు ఏదో అరాకొర వస్తుందంటే జేడీ గారు అన్నారు 8 కిలోమీటర్ల అవతల అద్దులు ఇచ్చామండి అద్దుల్లో వేటాడుకోండి అని చెప్పేసి సార్ ఒక వల మినిమం 2 కిలోమీటర్ సరౌండ్ చేపలను చంపుతుందండి ఒక్కసారి అంటే ఈ చేపలు అనేవి మేలు నుంచి దరికి వస్తాయండి ఈ మూడు దగ్గరలా చచ్చిపోతుంటే ఈ సంపద అట్నుంచి వచ్చేటప్పుడు 8 కిలోమీటర్ల అవతల ఈ రింగు వల్ల చంపేస్తే ఇంకా సాధారణ సాంప్రదాయ మచ్చుకోడు ఏం తిని బతుకుతాడండి ఇక్కడ ఏం చంపగలడు వీడు అది సార్ మెయిన్ క్యాచ్ చేయాలి సార్ ఇన్ని నెక్క ఇన్ని సీ ఫుడ్స్ మనకి పెట్టిబేట సర్దేసుకుని వెళ్ళిపోయి సాంప్రదాయ మచ్చుకోడుగా ఇక్కడ ఏదో యాడ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ ఎక్కడొస్తే సార్ దరికి మీరు మేల్లోనే చంపేస్తే అంటే లోపల చంపేస్తే వీడి దగ్గరికి వస్తే వీడు ఏం చేయగలడు ఏమొస్తాయి ఇంకో విషయం సార్ నేను వీళ్ళకి సభముఖంగా తెలియజేసేది ఏంటంటే రింగుల వల్ల వాళ్ళకు కూడా చెప్తున్నానండి రింగుల వల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాను ఒక విషయం సార్ ఈరోజు మత్స్యకారుడు దీనస్థితికి పడిపోవడానికి కారణం ఎవరు తెలుసండి మనమే స్వార్థం ఎక్కువైపోయి మనమే ఒక విషయం చెప్తున్నాను వాళ్ళందరూ సాంప్రదాయ మత్స్యకారులేనండి ఇదివరకు ఎవరు రింగుల వాళ్ళు మెకానైజ్డ్ బోట్లు చేసిన వాళ్ళు కాదండి ఎండాడు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అసలుకి ఈ రింగుల వాళ్ళు అనేది మన దగ్గర నుంచి రాలేదు సార్ తమిళనాడు నుంచి కేరళ నుంచి అటువైపు నుంచి వచ్చాయి సార్ ఫస్ట్ దించింది కూడా శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్ళపేట భవనపడ దగ్గర దించారండి దాన్ని చూసి మన వాళ్ళు తయారు చేశారు ఇక్కడ విశాఖ జిల్లా వాసులు ఇందులో బినామీ పేర్లు కూడా ఉన్నాయండి నేను సోదరులరా మన మత్స్యకారు సోదరులరా ఒక విషయం చెప్తున్నాను మనం కెరటాల్లోను కూండ్రయ్య కవ్వళ్ళు కాల్ దగ్గర కనబడి మాగబుడులనికి ఇస్త్రోలు వేస్తే నేను కొంటోళ్ళు ఆగివ్వండి కాబట్టి నాకు తెలుసు కారపిల్ల ఇప్పుడు కారపిల్లను చూపించండి సముద్రం ఒడ్డున మత్స్య సంపద చచ్చిపోవట్లేదండి ఒక విషయం సార్ ఆ విధంగా కాకుండా మా మత్స్యకారులు బలహీనత ఎలా తయారైపోయిందంటే ఫోన్లే మనవాలే కదా కానీ కాస్త కోస్త తెలివితేటలు వచ్చి ఇది మంచిది కాదు ఈ సంపద పోతే మన పిల్లలకి ఏమీ లేవు ఒక విషయం సార్ మా మత్స్యకారుల యొక్క పిల్లలు బీసీలో ఉన్నాం అంటే ఒక విధంగా గర్వపడుతున్నాను సార్ మత్స్యకారుడు ఎవరు కూడా ఈరోజు వరకు మత్స్యకారుడు మోసపోయాడు తప్ప మత్స్యకారుడు ఇంకొకళ్ళు మోసం చేయలేదండి చేపలు తెచ్చేటప్పుడు మీకు ఏమైనా రేటు ఉందనే తగ్గించేస్తాడు
దళారితనంతో తగ్గిపోతున్నాడు. ఈ ఇలాగే ప్రతి ఒక్క విషయంలో అలాగే వెనకబడిపోతున్నాం సార్. ఒకటి అర్థం చేసుకోండి సార్, వాళ్ళకి తెలుసు ఈ విషయం ఏటని, చేపలు ఎలా ఉంటాయో ఎక్కడ వచ్చే ఇవనేవి, అవి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈరోజు 700 రూపాయలు ఉన్న కోనం, 150 రూపాయలు ఉన్న సావాడు, సింపుల్ రెండే. అవి తగ్గిపోవడానికి ఎవరి కారణం సార్? ఒక్కసారి రింగ్ కొట్టేస్తున్నారు, ఒక్కసారి రింగ్ కొట్టేసి 2 టన్నులు 3 టన్నులు చేపలు తెచ్చేస్తున్నారు. వాడికి ఏంటి, నువ్వు పారబోసుకుంటావా ఉంచుకుంటావా? ఉంచుకోలేవు కదా, 700 రూపాయలు కొనావు, 250కి అమ్మావు, అది ఎవడండి? నష్టపోతున్నాడు మనం వచ్చేవాళ్ళు కాదా సార్? ఇంకో విషయం సార్, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధి పెరగాలంటే ఒక్కడ సంపాదనతో పెరగదు సార్, అందరి సంపాదనతో పెరుగుతుంది. కాస్త ఉన్నతాధికారులు, మత్స్యశాఖ మార్చులు వీళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సార్. నువ్వు ఒక్కడే 3 టన్నులు చేపలు చంపేసి 700 రూపాయల వాల్యూ ఉన్నది 250 రూపాయలకు తోసేస్తున్నావు, నువ్వు కొల్లబెట్టుకో కదా, లేదు బీచ్ ఒడ్డుని పారేసుకో కదా. ఈ 150 రూపాయలు ఉన్నది 65 రూపాయలకు పడిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్తున్నాను, 50 రూపాయలు పడిపోయింది. దానికి కారణం ఎవరు, మీరు కాదా? అంటే సాటి మత్స్యకారుడు బ్రతకనే అవసరం లేదు, నువ్వు ఒక్కడే బ్రతిస్తే సరిపోతుంది. 100,000 రూపాయలు 2 లక్షలు చెప్తున్నాను, 1 టన్నో 3 టన్నులో నువ్వు సంపాదించిస్తావు, వేస్తావు. దీనివల్ల సాంప్రదాయ మత్స్యకారుడు ఒకటే పడినా సరే ఆ చేపను కూడా అమ్ముకోవడానికి వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇంకోటి సార్, మా పిల్లల విషయం మా విషయం మాట్లాడాలంటే, మేము బీసీలో ఉన్నాం, BC A1లో ఉన్నాం సార్ జాలర్లుగా. అయితే మా పిల్లలు, మాకు రిజర్వేషన్లు అంటూ ఏం లేవు సార్. ఎందువల్లంటే ఒక ఎగ్జామ్ అంటే బీకామ్ అంటే సింపుల్గా చెప్పేసాను, డిగ్రీలు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు పెయింటింగ్ పనులకి, కార్పెంటర్ పనులకి, మామూలుగా సిమెంట్ వర్క్స్కి ఇలా కొన్నిటికి వెళ్తున్నారు సార్ మా వాళ్ళు. ఇంకో విషయం చెప్తున్నాను సార్, ఇప్పుడు మాకు ఏదో ST లో జాబితాలో చేర్చండి సార్, మాకు ఏదో రిజర్వేషన్స్ వస్తాయి, మా పిల్లలు కూడా బాగుపడతారు. ఇంకోటి సార్, ఒక ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఎగ్జామ్ ఫీజు 250 కట్టాలి సార్. ఈ RRBకి ఎక్కడికో కలకట్టాకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఫీజు కట్టుకొని వెళ్ళాలి సార్, మళ్ళీ అటు నుంచి రిటర్న్ రావాలి సార్. ఏదో గొప్పగా ఉన్నారనుకొని మాకు BC లో కలిపేసి నెంబర్ 1 పోస్ట్ ఇచ్చిస్తారు సార్, మీ ఇక్కడ ఎవరు గొప్పగా లేరు సార్. చాలా దారుణ నీచ స్థితిలో ఉన్నాం సార్. మా పిల్లలకి రేపు పొద్దున ఒక విషయం సార్, ఇప్పుడు రాష్ట్ర పురాభివృద్ధి అటు నుంచండి సార్, ఇప్పుడు రేపు పొద్దున మా పిల్లలను కూడా బాబు రే యాడ్ చేయరని చెప్పే పరిస్థితుల్లో లేదు సార్. ఎందువల్లంటే వాళ్ళు మాస్టారు ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఈ ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచో మాస్టారుగా పనిచేస్తున్నారని మాకున్న సమాచారం. దయచేసి ఇక్కడ మత్స్యకారుల యొక్క సమస్యలు ఏంటి, ఈ సమస్యలు ఎదిగించడానికి మీ యొక్క అనుభవాన్ని కూడా ఒకసారి షేర్ చేసుకోండి మాస్టారు. తప్పకుండా, చాలా తక్కువ సమయం తీసుకుంటాను. ఎప్పుడు తక్కువ సమయం తీసుకుంటేనే వారికి వివరణ తెలుస్తుంది. నా పేరు వాడమొదలు పెంట మాస్టారు, స్థానిక మత్స్య పారిశ్రమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఈ రింగుల వల్ల సమస్యను మీకు వివరణ ఇవ్వడానికే నేను ముందుకొచ్చాను. దీనివల్ల మా జాలర్లు ఎంత పేదరికం అనుభవిస్తున్నామో మీకు ప్రత్యక్షంగా తెలియజేయడం కోసమే నేను ఈ నెల రోజుల పోరాటంలో నాకున్నంత వరకు ఇది ఆవేదన మాత్రమే కానీ పోరాటం మాత్రం కాదు, మాకు న్యాయం చేయండి అనే మాటే కానీ ఎవరి మీద దాడి మాత్రం కాదు. ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు, స్థానిక పెద్దలు ప్రతి ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకోండి కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. మహాత్మా గాంధీ గారు అన్నారు, సర్వే జన సుఖినో భవంతు, అంటే ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిండి తిన్ననాడే ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం వచ్చినట్లు. ఇవాళ మత్స్యకారుడు కడుపు నిండా తిండి తినట్లేదు, చేతి నిండా విద్య లేదు, ఎంత దారుణమైన బ్రతుకు బ్రతుకుతున్నారంటే అది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు, నా దగ్గర కుర్రాడే అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట అభినందనలు మీ ముందు ఉంచుతున్నాను బాబు. మీరు మా జాలర్ల యొక్క, ముఖ్యంగా మత్స్యకారులందరి యొక్క పేదరికాన్ని, స్థితిగతులను గ్రహించి మీరు 60 ఏళ్ల నుంచి 50 ఏళ్ళకి ఇచ్చిన ఘనత మీకే దక్కుతుంది పెన్షన్లో.
ఎందుకు పాపం ఎంతో పేదవారే అని 50 ఏళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఈ రింగ్ వల్ల కూడా సమస్యను తక్కువలో చెప్పి నేను ముగింపడానికి ముందుకు వస్తాను రింగుల వలల అనేది కొన్ని మైళ్ళ దూరంలో ఒకే వ్యక్తి ఒకే కూటమి ఏసి చేప సంపదంతా తీసుకుపోతున్నారు మరి కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడే అన్నారు మా పెద్దలందరూ చక్కగా చెప్పారు కురాల ప్రతినిధులందరూ 150,000 పైచిలుకు 14 గ్రామాలు కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి కేవలం ఈ రింగుల వల్ల వల్ల ఆ రింగుల వల్ల అంటే 10,000 మంది బ్రతకాల 150,000 మంది బ్రతకాల 150,000 మంది బ్రతుకు చూపించిందే ప్రభుత్వం అందుకే ముందుగా ప్రభుత్వ ప్రతినిధికి అభినందనలు తెలియజేస్తున్నాను మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మంత్రులైనా శాసన సభ్యులైనా ఎవరైనా సరే 10 మందిని కాపాడేవాడే ప్రభుత్వం 10 మంది కడుపు నింపినోడే పెద్ద మనిషి 10 మంది నేను ఎప్పుడూ వాళ్ళని పలకరిస్తూ ఉంటాను అరే బాబు ఇవాల చేపలు పడ్డ ఏటి మాస్టర్ గారు ఒక్క చేప పిల్ల దొరకలేదు మాస్టర్ ఏమరా అంటే ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు చిన్నప్పటి నుంచి రిలేషన్ పెట్టుకుంటూ ఉంటాను 1968 లో వీళ్ళందర్నీ నాకు నా విద్యని 10 మందికి పంచాలని ఒక మాస్టర్ గా రండి బాబు అని చెప్పి ఆ రిలేషన్ ఎప్పటికీ కూడా నేను కొనసాగిస్తుంటాను ఏం గురన్నా ఏం చేపలు పడ్డాయి అంటే లేదు సార్ ఒక 50 రూపాయలకి రాలే 50 రూపాయలకే రాకపోతే వాడు చదివించుకుంటాడా తిండి పెడతాడా గుడ్డముక్క కొంటాడా అర్థం చేసుకోండి ఈ నివేదిక ఈ ఆవేదన ప్రభుత్వం వారిని నేను అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఒక్కానించట్లేదు ఐ యామ్ నాట్ యాంటీ టు యు ఐ యామ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద పూర్ స్టేజ్ ఆఫ్ ఆల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ బికేమ్ పూర్ దేర్ ఇస్ నో ఫుడ్ టు ఈట్ దేర్ ఇస్ నో డ్రెస్ టు వేర్ నా బాధ కొద్దీ ఇలా మాట్లాడుతున్నాను ఇది అర్థం చేసుకొని అలాగే పోలీస్ అధికారులు కమిషనర్లు ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకునేది ఒక్కటే మా ఆకలి పోరాటం ఆకలి ఆవేదన ఇది పోరాటం మాత్రం కాదు అర్థం చేసుకోండి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఈ విశాఖపట్నం ఇవాళ విశాఖ మెట్రో రీజన్ డెవలప్‌మెంట్ అంటే రాజనగరం అయిపోయింది ఈ రాజనగరానికి పునాదేసింది మా ప్రాంతం మాత్రమే మా పూర్వీకులు మాత్రమే శివాచలం దేవస్థానంలో 11వ శతాబ్దంలో నిర్మించినప్పటికే మా జాతి ఉంది అప్పుడు ఎవ్వరూ లేరు అపార్ట్మెంట్ లేదు ఈ ప్రజలు లేరు ఏ జాతి లేదు ఆ కాలంలో మా పూర్వీకులు ప్రారంభిస్తే అలాగే ఉండిపోయాం కారణం ఈ చేపల దోపిడీ అయిపోవడం వల్లే మాకు మాయి తెలియదు మర్మం తెలియదు ఇందాకే మా కుర్రాళ్ళు ఒకరు అన్నారు మేము ఒకరికి పెట్టామే కానీ ఒకరిని ఎవరు మోసం చేయలేదు ఎందరినో ఆదరించామే కానీ ఎవరు మమ్మల్ని ఆదరించలేదు అంచేత మమ్మల్ని అర్థం చేసుకోండి ఒక మాస్టర్గా నా ప్రతిపాదనను అర్థం చేసుకొని ఇది ఎంత వేగం వాళ్ళు మా మత్స్యకారులే వాళ్ళు కూడా మాలాగే సామాన్య వలలతో వేటాడుకొని ధర్మాన్ని కాపాడండి కడుపు నింపండి అని ప్రభుత్వం వారికి విన్నవిస్తూ మీ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పోలీస్ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విరమించుకుంటున్నాను సార్ చెప్పండి ప్రధానంగా బాబు ఎంత కాలంగా నువ్వు చేస్తున్నావు నీ సమస్య ఏంటి నీ పరిష్కారం ఏంటి నీ పరిష్కారం ఏం కావాలి సార్ నాకు ఇప్పుడు నా పేరు కొర్లయ్య నాకు 55 సంవత్సరాలు సార్ కనీసం 10 సంవత్సరాల ముందు మనం గంగ ఎక్కాం సార్ ఇక్కడ సాధారణ మత్స్యకారుడే ఉండేవాడు అన్నమాట ఇక్కడ ఏంటి సాధారణ వేట చేసుకొని మత్స్యకారుడే ఉండేవాడు ఇప్పుడు ప్రతి మత్స్యకారుడు చింతపిల్ల అవనియండి ప్రతి గ్రామాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఆటాడుతున్నారు ఆటాడమనుకుంటున్నాను సాధారణంగా వాళ్ళు మానాటి విద్య చేసుకునే వేటాడండి అయ్యా అన్నాను ఉన్నాయి సార్ వేర్రాళ్ళు ఉన్నాయి డిస్కో వాళ్ళు ఉన్నాయి నరవాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతి గ్రామాలలో ఇక్కడ వచ్చే వేటాడాల ఆటాడుకోండి సార్ ఆటాడుకోండి కానీ ఆ రింగులో అనేది ఆడు ఒకనప్పుడు ఆ రింగులో కాడ మానాటి వాళ్ళే వేటాడేవారు సార్ ఇప్పుడు ఆ రింగులో వాడు అన్నవాడు 10 మందిని 20 మందిని కొనుక్కుంటున్నాడు రక్తం దారిగా కానీ ఆడు వచ్చి చూడమని ఒకసారి గంగలోకి వచ్చి కానీ అది రాడు ఎందుకంటే మూతబరుడు రైతులు ఇచ్చే ఆటాడేవాడు ఇప్పుడు ఆడు 10 మందిని 20 మందిని కొనుక్కొని లక్ష రూపాయలు కొనుక్కుంటున్నాడు సార్ మనిషిని లక్ష రూపాయలు కొనుక్కోయి వేతరా ఏతరా అనే వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయి మొన్న ఎండలు ఇద్దరు చచ్చిపోయారు సార్ ఇద్దరు చచ్చిపోయారు కానీ ఆడు ఒక్కసారి నెట్టేస్తే సుమారు వారం రోజుల దాకా అక్కడ సేప పుట్టదు సార్ ఆ వారంలో ఆ నెట్ వేసుకొని మళ్ళీ ఇక్కడే ఏటాడు మళ్ళీ ఇంకో గ్రామానికి వెళ్ళిపోతాడు అక్కడ వేసుకెళ్తాడు అక్కడ చంపేస్తాడు అలా ఇలా చంపుకునే వెళ్ళిపోతున్నారు సాధారణ మత్స్యకారుడు మాత్రం తినందుకు కూడి ఉండట్లేదు సార్ మాకు గవర్నమెంట్ మాకు ఏమి ఇవ్వట్లేదు చెయ్యట్లేదు అంటలేదు గవర్నమెంట్ మాకు ఎంతో ఇస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు
మాకు కొద్దిగా దయచేసి మా పిల్లలు చదివించుకోవాలన్నా ఏది చేయక కాస్త అన్నం తినాలన్నా మాకు రింగులాల అనేది అరికడితే ప్రతి వలయ ఆటాడుకోండి రింగులాల అనేది అరికట్టండి రింగులాల అనేది అరికడితే కావాలా మాకు బ్రతుకు ఎంతో నిలబెట్టిన వారు అవుతారు సార్ నా మా సార్ మీ దయచేసి కోరుతున్నాను సార్ ఆ దయచేసి కోరుతున్నాను కనీసం రింగులాల అరికట్టండి సార్ ప్రతి వలయ ఆటాడుకోమని ఇక్కడ వచ్చి ఆటాడుకోమని సార్ ఎక్కడ గ్రామాలలో ఇక్కడే వచ్చి ఆటాడుతున్నారు ఆటాడుకోండి కానీ రింగులాల అనేది ఆపండి సార్ నా మా దయచేసి సార్ నా దయ కాదు అందరి దయనా మీరు గాని ఆపినట్టుగా అయితే కావాలా సార్ ఇంకా గద్దెక్కు కూర్చుంటారు సార్ ఇది ప్రశ్న ఇక్కడ తెలియజేసిన పరిస్థితి 11వ శతాబ్దంలో సింహాచలం దేవస్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా మత్స్యకారులే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ నగరాన్ని విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెంది గుర్తింపు రావడానికి కూడా మత్స్యకారులు మాత్రమే కారణమని తెలుపుతూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతం రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భవిష్యత్తులో అయితే మత్స్యకారులు కూడా ఆత్మహత్య చేసుకునే దైనీయ పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి కేవలం రింగుల వలనే ఆపి రింగుల వల వేటను నిషేధించి సాంప్రదాయ వాళ్ళకి కొనసాగించేలా అనుకూలిస్తే మాత్రమే మేము బ్రతకగలం లేకపోతే మాకు చావే దిక్కు అని ఇక్కడ ఆవేశం వ్యక్తం చేస్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం.